పనిచేస్తున్నందుకు మీ ద్వారా వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. సతీష్ గారు, అటువైపు మూడు పార్టీలు, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, మరి మూడు పార్టీలు, మరోవైపు మీరు పైకి సింహం సింగల్ అంటున్నారు, ఒక పార్టీ కదా, ఎక్కడో చిన్న అనుమానం కానీ బెదురు కానీ అభద్రతాభావం కానీ ఏమీ లేవా మీకు? నిన్ననే కాకినాడలో మీరు ఒక మీటింగ్ చూస్తుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం మీటింగ్ చూస్తారు, దాంట్లో క్లియర్ గా చూపించారు ఏదైతే తెలుగుదేశం మేనిఫెస్టోలో వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో, హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదు వాళ్ళు, దాంతో వాళ్ళ విశ్వసనీయత కోల్పోయారు. మేము చేసిన ప్రతి హామీని నిలబెట్టుకున్నాం, అది రైతు భరోసా, రైతుకు సంబంధించిన రైతు రుణమాఫీ కావచ్చు, అక్కచెల్లెలు డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు సంబంధించిన ఏదైతే డ్వాక్రా రుణాల మాఫీ కావచ్చు, వాళ్ళు ఏదైతే ప్రతి ఇంటికి కూడా మేలు చేస్తామని చెప్పి ఏదైతే వాళ్ళు ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామో, ఉద్యోగం ఇవ్వకపోతే మేము వాళ్ళకి ఏదైతే 2000 రూపాయలు ఉద్యోగ భృతి కింద నిరుద్యోగ భృతి కింద ఇస్తామని చెప్పి ఏదైతే అబద్ధపు హామీలన్నీ ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చుకోకుండా వాళ్ళు ఏదైతే ప్రజలను మోసం చేశారో, ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం, నా నియోజకవర్గంలో 87% మందికి ఇవాళ నేరుగా ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో ఇస్తానన్న ప్రతి లబ్ధి ఇంటికి చేరింది. ఎక్కడా దళారీ వ్యవస్థ లేదు, ఎక్కడ అవినీతి లేదు, ఎక్కడా కూడా మేము పార్టీలను కులమన చూడలేదు. ఇవాళ మమ్మల్ని ఓడించిన వాళ్ళకు కూడా మీ ఇంటికి మా వాలంటీర్ ఇంటికి పట్టుకెళ్ళి ఇవాళ వాళ్ళకి మేలు చేశామంటే ఇంతకన్నా రాజకీయంలో ప్రజా జీవితంలో ఇవాళ అంత నిష్పక్షపాతంగా నాకు తెలిసి దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత నిష్పక్షపాతంగా అంటే రాజకీయాలంటే ఇవాళ విలువలు తగ్గిపోతున్న రోజులు మనం చూస్తున్నాం. ఇవాళ మళ్ళీ రాజకీయాలకి ఒక కొత్త ఒక రాజకీయంగా ఒక ప్రభుత్వం వస్తే ప్రభుత్వం ద్వారా ప్రజలకు మంచి జరుగుతుందని ఒక నమ్మకాన్ని కలిగించిన ప్రభుత్వం అది. ఇవాళ మీరు ఎంత అద్భుతంగా చెప్తున్నారు, జగనన్న ప్రజలకు చేసిన